మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి సందర్భాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నారు. మొదటగా వైఎస్ఆర్ చేయూత, మహిళా సాధికారతకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన చిరునామాగా నిలుస్తుంది అని అనటానికి, గత పాలకులు మహిళలను మోసగిస్తే మహిళలకు ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చి తీరుస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తూ, ఎవరైతే 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలు లోపు వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి ద్వారా వారి ఆర్థిక స్థితిని పెంపొందించుకోవడానికి వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలలో నేరుగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక బటన్ ఒత్తిన వెంటనే వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయ్యేటువంటి విధానం ఈ నెల 22వ తారీఖున ముఖ్యమంత్రి గారు వారి యొక్క చేతుల మీదుగా లబ్ధిదారులందరికీ కూడా అందజేయాలని వారు సంకల్పించారు. ఈ సందర్భంలో మహిళలందరిలో అధిక శాతం మంది ఎవరైతే వ్యాపారులుగా మారారు, కిరాణా కొట్లు పెట్టుకున్నారు, కొంతమంది అయితే పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి గేదెలు ఆవులు పెంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొంతమంది మేకల పెంపకం వంటి కార్యక్రమాలని తీసుకున్నారు. దానితో పాటుగా ఒక వ్యాపార దిగ్గజాలైనటువంటి అమూల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ అటువంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వారు భాగస్వాములైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కార్యక్రమాన్ని ఈ మాసం 22వ తారీఖున ప్రారంభిస్తే వారం రోజుల పాటు ఒక పండుగ మాదిరిగా మండల స్థాయిలో మహిళా చేయూత పండుగలు నిర్వహించాలని ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 4,700 కోట్ల రూపాయల వరకు వారికి కేటాయించాలి అనేటువంటిది ఇప్పుడు ఈ కేబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. గడిచిన 20వ సంవత్సరంలో 4,502 కోట్లు 24 లక్షల పైచిలుకు మందికి, అలాగే 21-22లో 4,679 కోట్లు, ఇంకా కొంత అదనంగా ఇప్పటికే సోషల్ ఆడిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో 4,700 కోట్ల వరకు కూడా చేయూత ద్వారా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రెండవది ప్రధానమైనటువంటిది త్రాగునీటి అవసరాలు తీర్చడం కోసం 6 జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో జలజీవన్ మిషన్ ద్వారా అందరికీ త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో 8,40,48,040 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే దానికి 4,020 కోట్లు రుణం తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గ్రామ సచివాలయ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగింది, దానికి సంబంధించి రాటిఫికేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా తీర్చడం కోసం ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ జీవో నెంబర్ 6ని కేబినెట్ ఆమోదం తెలిపింది. పీడీ అకౌంట్ ద్వారా ఈ సొమ్ము ఏదైతే ఉందో 20 లక్షల రూపాయలు పీడీ అకౌంట్ ద్వారా కలెక్టర్లకి త్వరితగతిన బిల్లులు చెల్లించేటట్టుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలోనే కూడా ఎక్కడా లేనటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో పిఎంఏవై
వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్ కింద పెద్ద ఎత్తున ఇల్లు నిర్మాణం చేపట్టాలనేటువంటి విషయాన్ని, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100,000 ఇల్లు నిర్మాణానికి సంబంధించినటువంటి పరిపాలన ఆమోదాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విశాఖ జిల్లాలో 96,250 ఇళ్ళు, అనకాపల్లిలో 3,750 ఇళ్ళు నిర్మాణానికి, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా ఇల్లు నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా 21,30,000 మంది గృహ నిర్మాణదారులకి ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా దీని ద్వారా విశాఖపట్నంలో అయితే ఒక్కొక్క కుటుంబానికి 8 లక్షల నుంచి 15 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి పలు చట్ట సవరణల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పలు సంస్కరణలు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రత్యేకంగా యూనివర్సిటీలో నూతన అధ్యాపకుల నియామకంలో ఎన్ఈటీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలనేటువంటిది ఒక నిబంధనగా ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా విద్యా వ్యవస్థలో ఒక మార్పు, విద్యా వ్యవస్థలో క్వాలిటీని మరింత మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఆర్జీయుటీ కేవీలో 2008 చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకై కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే డిగ్రీ కళాశాల మంజూరు జరుగుతుంది. కొత్తగా ఏర్పాటు కానున్నటువంటి డిగ్రీ కళాశాలలో 24 మంది రెగ్యులర్ బోధనా సిబ్బంది, అవుట్సోర్సింగ్ విధానంతో 6 బోధనేతర సిబ్బందికి కూడా కేబినెట్లు ఆమోదం తెలియజేసింది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలలో 80 మంది రెగ్యులర్ బోధనా సిబ్బంది, 6 నాన్ టీచింగ్ సిబ్బందికి, 48 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి అవుట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా డోర్నాల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ బేస్లో 25 మంది బోధనా సిబ్బంది, 6 బోధనేతర సిబ్బందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి ప్రభుత్వ విభాగంలో దివ్యాంగుల కోసం ఇప్పటివరకు 3% రిజర్వేషన్ ఉంటే దాన్ని 4% రిజర్వేషన్లు పెంచి నియామకాల్లో పదోన్నతుల్లో కూడా వారికి ఆ రిజర్వేషన్ను కల్పించేటట్టుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 చట్ట సవరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాధారణ పరిపాలన విభాగంలో వివిధ క్యాడర్లో సుమారుగా, అంటే సెక్రటేరియట్లో వివిధ క్యాడర్లో 85 మంది అదనపు సిబ్బందిని నియమించాలని, దానికి సంబంధించినటువంటి పోస్టుల నియామకం కోసం కేబినెట్ ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో స్టాఫింగ్ ప్యాటర్న్ మార్పు చేస్తూ ఒక కీలక నిర్ణయం చేశారు. వైద్యానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత గతంలో ఎవరూ ఇచ్చి ఉండలేదు, భవిష్యత్తులో ఇవ్వబోరు కూడా. దేశంలోనే వైద్యానికి ఈయన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రముఖ నిర్ణయాల ద్వారా ఈ గ్రామీణ వైద్య విధానంలో పలు మార్పులు, పిహెచ్సి ఉండాలి, ప్రతి మండలంలోనూ 2 పిహెచ్సీలు, 1 సిహెచ్సి ఉండాలి. ప్రతి మండలంలో ఉన్నటువంటి పిహెచ్సి సిహెచ్సి పరిధిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో 2 అక్టోబర్కే అక్కడ సోషల్ ఆడిటింగ్ చేసి అంతర్ సిబ్బంది ఉన్నారా లేదా అనేటువంటిది పరిశీలన చేయాలని చాలా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అందరినీ ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి అందరూ హర్షాతికరేకాలు వ్యక్తం చేశాం. దాన్ని
క్యాబినెట్ ఈరోజు ఆమోదం తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. రహదారులు మరియు భవనాల శాఖ స్టేట్ ఆర్కిటెక్ట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ మంత్రిమండలి ఒక ఆమోదం తెలియజేసింది. ఇందులో భాగంగా సుమారు ఒక 8 పోస్టులు మంజూరు, ఆర్కిటెక్ట్ విభాగంలో 8 పోస్టులను మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న మున్సిపల్ స్కూల్ని, వాటి పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి మార్పు చేస్తూ, ఇప్పటివరకు మున్సిపల్ టీచర్స్గా ఉన్నవన్నీ గవర్నమెంట్ టీచర్స్గా మార్పు చేస్తూ క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రభుత్వ స్కూల్ తరహాలో పటిష్టమైనటువంటి నిర్వహణ కోసం, పర్యవేక్షణ కోసమే ఈ నిర్ణయం చేయటం జరిగింది. అలాగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హార్టికల్చర్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటు కోసం ఒక ఏర్పాటు చేస్తూ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. అమరావతి ఫేజ్ 1 మౌలిక సదుపాయాల కల్పన పనులు 1600 కోట్ల రుణానికి సంబంధించి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పథకాల అమలు కోసం ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014, ఏపీఎంఆర్ అండ్ యూడిఏ యాక్ట్ 2016లో సవరణలు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ ఎత్వర్కులకు పరిపాలనాపరమైనటువంటి అనుమతులను కేబినెట్ ఆమోదం తెలియజేసింది. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చే విధంగానే పైడిపాలెం ప్రాజెక్టు పరిధిలో గల పైడిపాలెం కొవరంపల్లి గ్రామాలకు చెందినటువంటి నిర్వాసితులకు R&R ప్యాకేజీ చెల్లించాలన్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో ఏర్పాటు కానున్న పోర్టుకు సంబంధించి ప్రస్తుత పరిధిని పెంచుతూ, దీనికి సంబంధించి గతంలో చేసుకున్న మెమొరాండంలోని అంశాలకు సంబంధించి ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దీనివల్ల 10,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా లబ్ధి చేకూరుతుందనేటువంటి, ఉపాధి కలుగుతుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ పోర్ట్ ద్వారా 23.5 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిలింగ్ చేసే సామర్థ్యం ఏర్పడుతుందనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే 26గా పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం అవసరమైన 1,000 కోట్ల రుణాన్ని SIDBI నుండి పొందేందుకు, ప్రభుత్వం నుంచి అవసరమైన బ్యాంక్ గ్యారంటీ పొందేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మొత్తం 10 ప్రాజెక్టులకు గాను 4 పరిశ్రమ శాఖల పరిధిలో, 5 విద్యుత్ శాఖల పరిధిలోను, 1 పర్యాటక శాఖ పరిధిలోను కూడా ఈ ఏర్పాట్లని చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వీటి ద్వారా రాష్ట్రంలో 1,25,000 కోట్లు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. 1,25,000 కోట్లు పెట్టుబడులు రాబోతుంది. ప్రత్యక్షంగా 40,000 మందికి, పరోక్షంగా 60,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, 28వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆజాదీకా అమృతోత్సవంలో భాగంగా ఇప్పటికే 175 మందికి జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి వారికి క్షమాభిక్ష పెట్టారు. దానితో పాటు ఇంకొక 20 మంది ఖైదీలను కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తూ వారికి ప్రత్యేకంగా క్షమాభిక్ష నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిసింది. అంటే వెరసి 195 మంది దీని ద్వారా జైలు నుంచి బయటకు వస్తున్నారు, క్షమాభిక్ష పొందిన వారుగా ఉన్నారు. ఈ ఆజాదీగా అమృతోత్సవానికి సంబంధించినటువంటి సందర్భంలో
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవ న్యాయమూర్తులకు రిజిస్ట్రార్లకు 71 కోర్టు మాస్టర్లకు పర్సనల్ సెక్రటరీ పిఏ పోస్టుల్ని మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ కోర్టులు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలుపుతూ దానికి సంబంధించిన 40 పోస్టుల్ని భర్తీ చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. పారిశ్రామికాభివృద్ధి తోడ్పాటుతో భాగంగా అనంతపురం జిల్లాలో కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రాయితీరు ఏపీఐసిసి, కియా మధ్య జరిగిన ఒప్పందాల్లో భూమి కేటాయింపుకి సంబంధించి స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీని మినహాయిస్తూ కేబినెట్ ఒక ఆమోదం తెలియజేసినటువంటి విషయం. అలాగే తిరుపతి జిల్లా పేరూరులో నోవాటెల్ బ్రాండ్ 5-స్టార్ హోటల్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్లకు సెంటర్ల నిర్మాణానికి అభివృద్ధి కోసం ఉబ్రాయి గ్రూప్కి 30.32 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వివిధ ప్రభుత్వ శాఖల, కార్పొరేషన్ల మరియు సంస్థల అవసరమైనటువంటి ప్రభుత్వ భూములను నంద్యాల, ఎస్పీసీ నెల్లూరు, సత్యసాయి, బాపట్ల, విశాఖపట్నం జిల్లాలో కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతిపాదనల మేరకు పారిశ్రామిక పార్కులు, వివిధ సంస్థలకు భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీకి అవసరమైన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బంజారా సేవా సంఘం ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు అవసరమైన 44 సెంట్ల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే వైఎస్ఆర్ జిల్లా అమీన్ పీర్ దర్గా వివిధ సర్వే నెంబర్లో 16.86 ఎకరాల భూమిని ఈద్గా అనాథ సదనం కోసం కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది, కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా చిన్న చౌక్లో 134 ఎకరాల డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. వైఎస్ఆర్ జిల్లా స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 379 మంది అసైన్ పట్టాదారుల అసైన్మెంట్ కమిటీ నిర్ణయం మేరకు పరిహారం చెల్లించడానికి వారికి కూడా అసైన్మెంట్ పట్టాదారులు ఉన్నారు, వారికి పరిహారం చెల్లించడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రకాశం జిల్లా రుద్రసముద్రంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన 1454 ఎకరాల భూమిని ఏపీజీఈసీఎల్కి అప్పగిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ప్రధాన కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, మన జరిగినటువంటి వరదల సమయంలో అక్కడ ఇంకా పరిపాలనా సౌలభ్యం వారికి చేరువుగా ఉంచాలనేటువంటి లక్ష్యంతో కొత్తగా ఒక రెవెన్యూ డివిజన్ని చింతూరుకి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో గంభీరంలో రహదారులు భవనాల శాఖకు సంబంధించిన 23.73 ఎకరాల భూమిని వారికి ఈ ఆర్టీఏ ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 679 రెవెన్యూ మండలాల్లో ఏఆర్ఐ అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తా, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి భూ సర్వే ఏదైతే ఉందో వారికి
ఆ పవర్స్ని తీసుకుంటూ సూపర్ నేమ్గా వాళ్ళని అందరినీ కూడా అప్గ్రేడ్ చేస్తూ క్యాబినెట్ చేసేదానికి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. అదే రాష్ట్ర రికార్డింగ్ ఈ భూ సర్వే రికార్డింగ్ గ్రామ కంఠాలు భూముల రికార్డింగ్ ప్రక్రియ కోసం ఈ నిర్ణయం చేయటం జరిగింది. సర్వే ప్రక్రియ పూర్తయ్యేంత వరకు గరిష్టంగా 2 ఏళ్ళు వర్తించేటట్టుగా ఈ అప్గ్రేడేషను ఉంటుందనేటువంటి దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లాలో చిన్న చౌక్లో 17 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం మున్సిపాలిటీకి 95 ఎకరాల భూమిని లీజ్కిస్తూ ఒక క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో పెద్దకోట్ల తాడితోట గ్రామంలో 304.15 ఎకరాల భూమిని 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎన్ఆర్ఈ డీసీపీకి భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యాక్ట్ 1956 సంబంధించి డ్రాఫ్ట్ బిల్లుకి టెనెన్సీ యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుకి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లా బీరోపల్లి మండలం ఒంగిమల్లెలో 1800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్కి అనుమతులు మంజూరు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి 1600 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి అనుమతులనిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. గ్రీన్కో సోలార్ విండ్ అండ్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకి అవసరమైన భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. కర్నూలు జిల్లా నంద్యాలలో 700 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న ఏఎం అర్సిలత్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ లిమిటెడ్ వీరికి అవసరమైన భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. రెన్యూవబుల్ ఎక్స్పోర్ట్ పాలసీ కింద 2020 సవరణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. ఖరీఫ్ 2020కి ఖరీఫ్ 2020కి సంబంధించిన రాష్ట్ర సాధారణ వర్షపాతం 1/6/2022 నుంచి 5/9/2022 వరకు 438 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. అలా ఆశాజనకంగా ఇవాళ ఖరీఫ్ రైతులందరూ కూడా వేసుకున్నారనే విషయాన్ని కూడా క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. మనం చెప్పండి, ఇది ఈ సంవత్సరానికి వర్షపాతం ఎంత వస్తుందని అంచనా ఉందో అంత వర్షపాతం వచ్చిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తాను. ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు 82% నాట్లు పూర్తి చేశారు రైతాంగం అంతా కూడా. మిగిలిన చోట్ల కూడా ఆ లోటుని భర్తీ చేయడానికి వారందరూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సగటు మన ఆహార ఉత్పత్తులు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటు తీసుకుంటే 2014-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాల కాలంలో 153 లక్షల మెట్రిక్ టన్లు ఆహార ఉత్పత్తులు వచ్చాయి సగటున. కానీ 3 సంవత్సరాల కాలంలో 166.73 లక్షలకి అది చేరింది. అంటే 5 సంవత్సరాలు సగటున 153 లక్షలు, 3 సంవత్సరాలు సగటున 166.73 లక్షలు. అంటే ఈ దశగా మనకి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందనే దాన్ని చెప్పడానికి రైతాంగానికి ఒక శుభవార్తగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే ఎరువులు ఎక్కడ దేశవ్యాప్తంగా కొరత కనిపించినా మన దగ్గర దానికి సంబంధించిన ఆర్బీ కేసు ఉండటం వల్ల
ఆర్బీకేస్ సమర్థవంతంగా పనిచేయటం వల్ల ఎరువుల కొరత లేకుండా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రాప్ నమోదు ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం. రైతుకి ఇంత భరోసా గతంలో ఎన్నడూ లేదు. ఈ అటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈ క్రాప్ నమోదు 68% అంటే అది కూడా తొందరలోనే సోషల్ ఆడిట్కి వెళ్ళేటువంటి విధంగా ఇప్పటివరకు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు పనిచేస్తున్నటువంటి తీరును కూడా క్యాబినెట్ అభినందించింది. అలాగే ఆర్బీకేల్ని ప్రపంచ బ్యాంకు దేశవ్యాప్తంగా ఆర్బీకే వ్యవస్థ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో పుట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అనేటువంటి విషయాన్ని తెలిసినప్పుడు క్యాబినెట్ అంతా కూడా హర్షాత్రేకాలు వ్యక్తం చేశారు. ఈ దీంట్లో భాగంగా సుమారు 2,235 కోట్లతోటి వైఎస్ఆర్ యంత్ర సేవా కార్యక్రమాలను కూడా ఇప్పటివరకు మనం చేపట్టినటువంటి పరిస్థితుల్ని ఈ క్యాబినెట్లో అందరూ కూడా హర్షాత్రేకాలు వ్యక్తం చేశారు. ఇక విద్యా విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఏ ఇతరులు సాటిరానన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం, అంటే గర్భస్థ శిశువు నుండి వృద్ధుడి వరకు కూడా సంక్షేమం అవసరమైన అందరికీ అందించాలి, తద్వారానే ఆ పేదరికం అనేటువంటి బాధ నుంచి వారు బయటకు వస్తారు అనేటువంటి లక్ష్యాన్ని ఎంచుకున్న ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి సుమారుగా 472,427 మందికి విద్యార్థులకు ట్యాబ్లు మంజూరు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిసింది. దానితో పాటుగా విద్యార్థులకే కాకుండా బోధించేటువంటి ఉపాధ్యాయులు ఇంకొక 50,000 మంది ఉన్నారు, వారికి కూడా అంటే 527,000 మందికి ఈ ట్యాబ్లు అందించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా ఆమోదం తెలియజేశారు. ఈ ట్యాబ్లు 3GB తర్వాత వారికి బైజూస్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేరు సుమారు 24,000 వాల్యూ ఉన్నటువంటి సాఫ్ట్వేరు ఇవన్నీ కూడా ఈ ట్యాబ్స్ ఎప్పుడైనా ఒక పిల్లలు రిపేర్ వచ్చిన వన్ వీక్లో మళ్ళీ వాళ్ళకి రీప్లేస్ చేయడానికి వాళ్ళు సచివాలయంలో దాన్ని అందజేసేస్తే రీప్లేస్ చేయడానికి కూడా దానికి ఒక ఏర్పాటు చేశారు. ట్యాబు 8th క్లాస్లో ఇచ్చిన పిల్లవాడు 9th క్లాస్లో మళ్ళీ దానికి సంబంధించిన మెటీరియల్ అప్లోడ్ చేసుకున్న తర్వాత 10th క్లాస్ వరకు అంటే ఎంత ఒక విద్యార్థి తన అవసరం తన ఇంటి వారికంటే గొప్పగా చూసినటువంటి ప్రభుత్వంగా ఈ ముఖ్యమంత్రి గారి నిర్ణయం, ఆ నిర్ణయానికి వారు తీసుకున్నటువంటి శ్రద్ధ చూసినట్లు ఈ సుమారుగా 670 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. 670 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నటువంటి విషయాన్ని వారు తెలియజేసినప్పుడు క్యాబినెట్ అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక్కడ ఈ ట్యాబ్ ఖరీదు మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వీటిలో చూసినప్పుడు 16,446 రూపాయలు ఉంది. రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఎడిషనల్గా ఈ ఫెసిలిటీస్ అన్నీ తీసుకొని ఏవి ఎప్పుడైనా బ్యాటరీ కానీ ట్యాబ్ రిపేర్ కానీ వస్తే ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి 3 ఇయర్స్ గ్యారంటీతో 12,843 రూపాయలకి ఒక విద్యార్థికి ఉచితంగా బైజూస్ కంటెంట్స్తో పాటు విద్యార్థికి ఉచితంగా ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళని విద్యను ప్రోత్సహించాలనేటువంటిది. దానికి కావాల్సిన అన్ని టెక్నికల్ వాల్యూస్ని టెక్నికల్ థింగ్స్ని అన్నింటిని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసి ఆ ట్యాబ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ కంటెంట్ తప్ప వేరే దానికి లేకుండా లాకింగ్ సిస్టంతో సహా ఏర్పాటు చేసినటువంటి దానికి కూడా క్యాబినెట్లో ఈరోజు ఆమోదం తెలియజేసింది. బైజూస్కి ఇప్పుడే నేను చెప్పాను బైజూస్కి సంబంధించి 24,000 ఖరీదైనటువంటి బైజూస్ కంటెంట్ ఉచితంగా ఇస్తున్నారు, ట్యాబ్ ఉచితంగా ఇస్తున్నారు,
ఇది ఒక 12,000 అంటే అది 16,000 వేసుకున్నా కూడా 24,000-45,000 వస్తున్నటువంటి ఒక విద్యార్థి విద్యకు 40,000 వస్తున్నటువంటి ట్యాబ్ని ట్యాబ్ ద్వారా విద్యని 40,000 వచ్చేటట్టుగా ఆ విద్యార్థికి అందేటువంటి పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయాల్లో అత్యంత కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత జిఎస్టీపీలో ఆర్థిక ప్రగతిని చూసుకుంటే అత్యధిక వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 11.43%. మళ్ళీ మనకి కింద ఒక 5 రాష్ట్రాలు ఉన్నాయి తప్ప. సో అత్యధిక వృద్ధి రేటు సాధించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ప్రజలకి ఇంత సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని సమతుల్యంగా అందిస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు సామాన్యుడి జీవితానికి ఒక భద్రతని భరోసాని ఈ ప్రభుత్వం నాది అని భావాన్ని కలిగించేటట్టుగా వారి యొక్క పరిపాలన సాగుతున్నటువంటి తీరికి ఇవాళ కేబినెట్లో ఈ కీలక నిర్ణయాలన్నీ చేయటం మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాం. మళ్ళీ అది ఈ సంవత్సరం ఇస్తాము. అంటే ఒక 8th క్లాస్ స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ 8th క్లాస్ ఇస్తాము. 9th 10th అదే ట్యాబ్ని ఈ బైజూస్ క్యాండిడేట్స్ మారుతూ ఉంటాయి. 8th క్లాస్ 9th క్లాస్ అవుతుంది, 9th 10th అవుతుంది, 10th క్లాస్ 9th క్లాస్ మారుతుంది, 8th 9th 10th ఇంటికి ఆ విద్యార్థికి ఇస్తున్నాం. అది ఆ విద్యార్థికి ఇస్తున్నాం. అంటే మన ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి, విద్యార్థి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఈ ట్యాబ్స్ ద్వారా విద్యను అభ్యసించి అంటే కంటెంట్ ఈజీగా దొరుకుతుంది. సిబిఎస్ఈ మోడల్ అందరూ ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్ పాస్ అవ్వాలనేది మా ఉద్దేశం ముఖ్యమంత్రి గారు. మోడీ దానికి మరి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? లేదు, ఇది అడిషనల్గా అదే 674 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం కదా ప్రభుత్వం. ఈ ట్యాబ్ కోసం 674 కోట్లు అదనంగా ఖర్చు చేస్తుంది. ఏం ఆప్షన్? కాదు, ఇప్పుడు మేము ట్యాబ్ ఇస్తున్నాం. ఇప్పుడు ట్యాబ్ ఆప్షనే ఉంది, ట్యాబ్ ఇస్తున్నాం, దానికి 674 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. అమ్మఒడి అమ్మఒడిలాగే కొనసాగుతుంది. మీరు ఏ అనుమానాలకి తావివ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది అందుకే ట్యాబ్ ఇప్పుడు అడిషనల్ పెట్టాం కదా. అమ్మఒడి కంటిన్యూ అవుతుంది. ట్యాబ్ ఇచ్చిన తర్వాత ల్యాప్టాప్ పని లేదు. ట్యాబ్ ఇచ్చి బైజూస్ కంటెంట్తో ట్యాబ్ ఇచ్చి 40,000 వర్త్ కదా. ఇప్పుడు నేను చెప్పాను 24,000, 16,000 వేసుకుని బయట కొనుక్కుంటే 40,000 వర్త్ ఉన్నటువంటి ఒక ట్యాబ్ ఇచ్చి ఆ విద్యార్థిని విద్యకు ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి లక్ష్యం చేశాం. అది అమలు చేయడానికి కావాల్సినటువంటి అడిషనల్ ఫండ్ 674 కోట్ల రూపాయలు అడిషనల్గా ఫండ్ ఇస్తున్నాం కదా, దానికి మళ్ళీ వేరే ఏం లేదు. అమ్మఒడి యథాతథంగా కొనసాగుతుంది. అమ్మఒడిలో ఎక్కడ ఆ డిఫరెన్స్ ఏం లేదు, అనుమానం ఎక్కడ పడక్కలే. వస్తుంది కదా, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇది బ్రీఫింగ్ ఒకటి 11.43 నేషనల్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.